ఇంద్రం. ఇవాళ మనం ఒక కొత్త వీడియో చేయబోతున్నాం. అదేంటంటే సుప్రీంకోర్టు ఇటీవలనే లైవ్ స్ట్రీమింగ్ మనకు అందుబాటులో తీసుకొచ్చారు. ఆ లైవ్ స్ట్రీమింగ్ ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎలాగైతే మనం క్రికెట్ మ్యాచ్లు కానీ ఇంకే మ్యాచ్లు కానీ ఇలాంటివి లైవ్గా చూస్తామో, అలాగే మనం సుప్రీంకోర్టులో భారత అత్యున్నత న్యాయస్థానంలో చర్చలు కేసులు యొక్క తీర్పులు ఎలా ఇస్తారో మనము లైవ్గా చూడొచ్చు. అవి నా ల్యాప్టాప్ ద్వారా మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంతా తెలిసిన విషయమే, గూగుల్కి వెళ్ళి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మీద ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అదే మెయిన్ వెబ్సైట్. అక్కడే మనకు లైవ్ స్ట్రీమింగ్ చూపిస్తారు. మనం చూస్తున్నాం ఈ పిక్చరైజేషన్ మొత్తం సుప్రీంకోర్టు యొక్క పిక్చరైజేషన్. ఇక్కడ కంట్రోల్ రూమ్ 1 అని ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎంతమంది జడ్జులు ఎలా కూర్చుంటారు, ఏ పొజిషన్లో ఉంటారు, ఎలాంటి తీర్మానాలు ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది సెంట్రల్ హాల్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ వీ కెన్ సీ రైట్ నౌ. యా, దిస్ ఈస్ ద సుప్రీం కోర్ట్ లైవ్ స్ట్రీమింగ్. ఐఎమ్ కవరింగ్ సమ్ అమౌంట్ మీకోసం, కొంత అమౌంట్ నేను ఇక్కడ కవర్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ న్యాయమూర్తులు కూర్చోక ముందు, తర్వాత వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. యా, సీ వాళ్ళు వచ్చి కూర్చునే ముందు సిజేఆర్ కూర్చున్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ప్రెసిడెంట్ సుప్రీంకోర్ట్ భారత్ మనోజ్ కుమార్ మిశ్రా ప్రెసిడెంట్ సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ కాంగ్రెస్ అసోసియేషన్ మెంబర్స్.